నల్లని మేను చల్లని చూపులు వేణువును దేవెన్న దొంగ. ఎవరో చెప్పగలరా పిల్లలు? ఇది భారతీయ బాలశిక్షలో మాస్టర్ గారు రాసినటువంటి కృష్ణుని మీద పాట. ఇప్పుడే భారతీయ బాలశిక్ష గురించి సోదరుడు శ్రీనివాస్ గారు మనకి చెప్పున్నాడు, దాంట్లోది ఇది. కాబట్టి ఇలాంటి మంచి మంచి పాటలన్నీ భారతీయ బాలశిక్షలో ఉంటాయి. గత 30 సంవత్సరాలుగా ఈ పట్టణంలో ఒకే ప్రాంగణంలో ఒకే ప్రేయర్ హాల్లో ఒకే వేదిక మీద కోదండరామస్వామి శరణ సన్నిధిలో ఆయన అనుగ్రహం వల్ల మాస్టర్ గారి సంకల్పంతో రామకోటయ్య తాతగారి అమ్మగారి లక్ష్మణ యతీంద్రుల వారి ఆశీస్సులతో మనమందరం ఇక్కడ గురు పూజలు నిర్విఘ్నంగా కొనసాగించుకుంటున్నాం. ఈ 30 సంవత్సరాల్లో గురు పూజల్లో కూడా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ఏ ఒక్క గురు పూజకి కూడా ఎలాంటి అవాంతరము అనారోగ్యాలు నాకు రాకుండా మాస్టర్ గారు నన్ను అనుగ్రహించారు. వారికి అమ్మగారికి పాదాభివందనం చేస్తున్నాను. మొట్టమొదట గురు పూజలు మొదలుపెట్టిన రోజున ఈ ఊళ్ళో మొట్టమొదటి గురు పూజలకు నాంది ఎలా జరిగింది అంటే, అక్కడ రామకోటి మందిరం ఏదైతే ఉందో కోదండరాముడు ఎదురకుండా శ్రవణ సదనంలో మాస్టర్ ఈకే గారు సంకల్పంతో ఒక 5 తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఉపనయనం చేసుకోవాలి అని మాస్టర్ గారిని అడగడం జరిగింది. మాస్టర్ గారు దానికి అంగీకరించారు. మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ గారే స్వయంగా పిల్లలందరికీ గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు. అప్పుడు ఈ సంస్థ స్థాపక కార్యదర్శి గారైన శ్రీ రాఘవ ఆంజనేయులు గారు కూడా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు రాఘవ ఆంజనేయులు గారితో ఒక విచిత్రమైన మాట చెప్పారు. అదేంటంటే, ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, ఇక్కడి నుంచి మా పిల్లలు ఇక్కడ ప్రతి సంవత్సరం గురు పూజలు చేసుకుంటారు, మీరు వాళ్ళకి సహకారం అందించాలి అన్నారు. అంటే రాఘవ ఆంజనేయులు గారు అన్నారు, ఇంతకంటే మహద్భాగ్యం మహానందం ఏముంది మాస్టర్ గారు అన్నారు ఆయన. అప్పటికి గురు పూజలన్నీ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి. మేమందరం గురు పూజలు వస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి సింహాద్రిలో బయలుదేరి విశాఖపట్నం వెళ్ళిపోయేవాళ్ళం. గుంటూరు నుంచి ఊరగాయలు అన్నీ పట్టుకుని ఎవరికి తోచినవి వాళ్ళు తయారు చేసుకుని విశాఖపట్నం గురు పూజలకు వెడితే అక్కడ మాస్టర్ గారు మమ్మల్ని అందరం ఎంతో ఆనందంగా ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేవారు. అలాంటిది మాస్టర్ గారు ఈ మాట అన్నారు. నాకు ఆ రోజున ఏమి అర్థం కాలేదు. ఈయనేంటి గుంటూరులో గురు పూజలు అంటారేంటి, విశాఖపట్నంలో గురు పూజలు చేస్తుంటే గుంటూరులో గురు పూజలు చేస్తారు, ఇక నుంచి మా వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించాలంటున్నారేమిటి అని నాకు చాలాసేపు అర్థం కాలేదు. ఎందుకంటే మాస్టర్ గారు మాట్లాడే మాటలు, పెద్దలు మాట్లాడే మాటలు అంతరార్థాలు వేరుగా ఉంటాయి. అది కొంతకాలానికి కానీ నాలాంటి అమాయకుడికి బుద్ధిహీనుడికి అర్థం కాదు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత మాస్టర్ గారు మా పిల్లలకి గాయత్రి మంత్ర ఉపదేశం చేసిన తర్వాత మోతిగూడెంలో హోమియో క్లాసులు పెట్టడము, మాస్టర్ గారు దేహత్యాగం చేసి వెళ్ళిపోవటము, ఈ రెండూ సంభవించినాయి. చాలా బాధ కలిగింది. ఆ తర్వాత కార్యక్రమం అంతా మీకు తెలుసు, అదంతా కూడా అయిపోయి చివరికి రామకోటయ్య తోత గారు ఒక రోజున నాకు కబురు చేసి, అనంతకృష్ణ గారు గుంటూరు వస్తున్నారట, మీరు పెదబాబు గారు ఒకసారి నా దగ్గరికి రండి అన్నారు. వెళ్ళాము. పెడితే బాబుగారు, ఇక మనం గుంటూరులో గురు పూజలు మొదలుపెట్టాలి, సిద్ధంగండి అన్నారు. ఇది గురు పూజలు గుంటూరులో రావటానికి కారణం. ది తెర వెనక ఇంత కథ నడిచిందన్నమాట. అప్పుడు గురు పూజలు ఆరంభించాం. కానీ గురు పూజలు ఎలా చేయాలో నాకైతే అనుభవం లేదు, ఇప్పటికీ లేదు అనుభవం. ఇప్పటికీ నేను ఇంత బాగా గురు పూజలు నిర్వహిస్తున్నానంటే దానికి కారణం మా సోదరులు అనంతకృష్ణ గారు వెనక నుంచి మాకిస్తున్నటువంటి ఉత్సాహము, మాకిస్తున్నటువంటి ట్రైనింగు, మాకిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి శిక్షణ.
బుజ్జి గారు అలాగే ఇచ్చారు, అనంతకృష్ణ గారు అలాగే ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు. కాబట్టి మొట్టమొదటి గురు పూజలు మొదలుపెట్టిన రోజున ఎక్కడ మొదలుపెట్టాలి అని అనుమానం వచ్చినప్పుడు రామనామ క్షేత్రంలో మొదలుపెట్టమని ఆ రోజు మాస్టర్ గారు మా అబ్బాయి ఉపనయనానికి చెప్పారు. బుజ్జి మనం అక్కడికి విడదామంటే నేను బుజ్జి గారు కలిసి రాఘవ ఆంజల్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెబితే ఆయన ఎగిరి గంతేశారు. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంది, పెట్టండి గురు పూజలు గుంటూరులో అన్నారు. గురు పూజలు ఎలా చేయాలో మాకు తెలియదని నేను అనంతకృష్ణ గారితో అంటే, ఎందుకు చెప్తానంటే అనంతకృష్ణ గారి యొక్క సహకారం, ఆయన శిక్షణ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్పవలసిన సమయం వచ్చింది. కాబట్టి 30 సంవత్సరాలు గురు పూజల్లో ఆయన ఎలాంటి శిక్షణ నాకు ఇచ్చారో నేను చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. ఎందుకంటే ఆయన ఇస్తున్న శిక్షణ మీకెవరికి తెలీదు, ఆయన ఎలా ఇస్తారో శిక్షణ నాకు. ఆయన కామ్గా మెలకుండా కూర్చోకుండా ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెప్పాలో అలా చెప్పి చేయిస్తారు. ఆయన చెబుతున్నట్టు మీకెవరికీ తెలియదు, మా ఇద్దరికే మాత్రం తెలుస్తుంది అంతే. కాబట్టి అలా మొదలుపెట్టినటువంటి మేము అడిగిన తర్వాత ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇదే ప్రేయర్ హాల్, ఇదే వేదిక 30 సంవత్సరాల మట్టి ఈ ప్రేయర్ హాల్లోనే, ఈ వేదిక మీదే, ఈ ప్రాంగణంలోనే గురు పూజలు నిరాఘాటంగా నిరంతరాయంగా జరుగుతున్నాయి అంటే మాస్టర్ గారి ఆశీస్సులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆయన నాకు శ్రీకాకుళంలో కొన్ని విషయాలు చెప్పారు మాస్టర్ గారు. అదేంటంటే, నా నోరు నోలు తోరు కాదు, తోలు నోరు కాదు నాది. నా నోటి నుంచి ఈ మాట వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది. ఏది జరగబోతోందో అదే నా నోటి నుంచి వెలువడుతుందరా పిచ్చోడా అన్నారు మాస్టర్ గారు. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత మొదటి గురు పూజలు ఎలా చేయాలి అనంతకృష్ణ గారు అంటే, నీకేం కంగారు లేదులే, నేను విశాఖపట్నం నుంచి తీసుకొస్తాను మన సోదర బృందాన్ని, ఒక 10-15 మందిని జనవరి 1st కల్లా మా ఇంటికి తీసుకొస్తే వాళ్ళందరం కలిసి ఈ రామనామ క్షేత్రంలోకి వచ్చి కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదటి గురు పూజల్లో అన్నం వండుకోవటానికి రైల్వే స్లీపర్స్ తీసుకొస్తే అనంతకృష్ణ గారు స్వయంగా గొడ్డలు పెట్టి వాటిని నరికి ముక్కలు చేసి గాడి పొయ్యిలోకి వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనంతకృష్ణ గారు ఏదో దండేసుకుని వేదిక మీద కూర్చొని అది ఇది చెబుతున్నారు. ఆయన ఏం చేశారో మీకు ఎవరికి తెలియదు, నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను. ఆయనే స్వయంగా గొడ్డలు తీసుకుని మమ్మల్ని అందరినీ పక్కకు తప్పుకోమని ఎవరిని రానియకుండా మొత్తం 3 రోజులకి కావలసిన గురు పూజలకు కావలసిన కట్టిపేళ్ళన్నీ కూడా ఆయనే నరికిచ్చారు. అది అనంతకృష్ణ గారి యొక్క సమర్థత అంటే ఏమిటో మీకు అర్థం కావటం కోసం 30 సంవత్సరాల మట్టి ఆయనతో పాటు ఆయన ప్రేమతో నన్ను చేయిపుచ్చుకుని నడిపించుకుపోతున్నారు కాబట్టి నేను చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆయన చెప్పరు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. అది అనంతకృష్ణ గారు అలా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇక్కడ నీళ్లు ఇప్పుడు ఉపనయనం ఎక్కడైతే చేస్తున్నామో ఆ వేదిక దగ్గర నుంచి ఇంకొక 4-5 గజాల వరకు కూడా నీళ్లు ఉండేవి, మురికి నీళ్లు. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఆ నీళ్లు ఇక్కడ దాకా ఉండేవి. సాయంకాలం 6 గంటలకి ఓం అని మేము మొదలుపెట్టంగానే ప్రతి వాళ్ళ నెత్తి మీద కనీసం 152 దోమలు ఉండేవి. ఓం అనగానే అందరి నోళ్ళల్లోకి చక్కగా దోమలు పెడుతుండేవి. ఇవాళ రోజున ఫాల్స్ సీలింగ్ కింద కూర్చుని, ఫ్యాన్ల కింద కూర్చుని, చక్కటి విద్యుత్ దీపాల కింద కూర్చుని, మంచి మైకు పెట్టుకుని మనందరం గురు పూజలు చేసుకోవటానికి అనంతకృష్ణ గారు, బుజ్జి గారు 30 సంవత్సరాలు శ్రమించారు. వారి శ్రమ ఫలితం ఇది. ఇవాళ మనమందరం ఇటువంటి చోట కూర్చోగలిగాం. ఈ యొక్క ఫాల్స్ సీలింగు రాముడు తన కళ్యాణం చేసుకునే టైంకి కూడా సిద్ధం చేయలేదు, అప్పటికి ఇది కాలేదు ఈ ఫాల్స్ సీలింగు. కానీ గురు పూజలు వచ్చేసరికి అది సిద్ధం చేసి ఇచ్చాడు రాముడు. అంటే కోదండరాముడు యొక్క పరమ అనుగ్రహం మనందరి మీద ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి అప్పటి నుంచి అలా కార్యక్రమాలు 5-6 సంవత్సరాల పాటు అనంతకృష్ణ గారు, బుజ్జి గారు శ్రమించి ఈ గురు పూజల్ని ఆరంభించి ముందుకు తీసుకు వెళుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి క్రమక్రమంగా ఒక్కొక్కటి నేను అలవాటు చేసుకుని ఒక్కొక్కటి చిన్నపిల్లవాడు ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు చదివినట్టు చదువుకుంటూ వచ్చి ఇప్పుడు 35 మార్కులతో పాస్ అవగలనేమో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాను నేను. అలా ఆరంభమైన గురు పూజలు
ఇలా ఇవాటి రోజున ఇంత మహత్తరమైన 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతటి మహత్తరమైనటువంటి ఒక ఫాల్స్ సీలింగ్ ఉన్నటువంటి పెద్ద ప్రేయర్ హాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మొట్టమొదటి కొన్ని సంవత్సరాలు పోతే పాటైతే మేమే పిట్స్ తీసి లెట్రిన్స్ కట్టుకునేవాళ్ళం. చివరికి గురు పూజలు అయిపోయిన తర్వాత అవన్నీ మేమే పుడుచుకునేవాళ్ళం. అలాంటి స్థితి నుంచి గురు పూజల్ని ఇలాంటి స్థితికి అనంతకృష్ణ గారు పూజ్య గారు శ్రమించి తీసుకువచ్చారు. కాబట్టి అలాంటి గురు పూజలు 30 సంవత్సరాల మట్టి ఇలా సాగుతూ ఉన్నాయి. ఈ గురు పూజల్లో మరి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న కథని మీకు చెప్తాను. అదేంటంటే, మన్ను తిన్న కన్నయ్య బృందావనం నుంచి మధురకు తీసుకురమ్మని మేనమామ కంసుడు పంపిస్తే కబురు ఆయన బయలుదేరి వస్తూ మధురా నగరంలో అక్రూరుడు తీసుకువస్తే అక్కడ ఆయన్ని మా ఇంటికి వచ్చి పడుకోమంటే నేను మీ ఇంటికి రానులే, ఊరి బయట పడుకుంటానని చెప్పి బలరామకృష్ణులు ఇద్దరూ ఊరి బయట పడుకుని నిద్రపోతే పొద్దున్నే లేచి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా మధురా నగర వీధుల్లో నడుస్తూ వస్తూ ఉంటే ఒక చాకలు ఆయన కనపడతాడు. ఆయన కంసుడి యొక్క బట్టలు ఉతికి తీసుకెడుతూ ఉంటాడు. కృష్ణుడు అడుగుతాడు, అల్లరివాడు కదూ, నాకు పట్టు పంచి ఇస్తావా, కట్టుకుంటానని అడుగుతాడు. అడిగితే వాడంటాడు, ఇవి కంస మహారాజు గారు ధరించే పట్టు వస్త్రాలు, ఇవి నీకు ఇస్తే ఇంకేమీ లేదు, అసలు నీకు అంత పొగరురా, ఇలా అడుగుతావు నువ్వు, మీ రేపల్లెలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒళ్ళు పొగరు బాగా పాలు నెయ్యి తాగి ఒళ్ళు కొవ్వు పట్టింది అన్న అంటాడు. అంటే కృష్ణుడు పుర్రె మీద ఒక దెబ్బ కొడతాడు, చనిపోతాడు. అలా కొట్టడానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి సీతమ్మ గురించి ఆ రోజున అవాక్కు మాట్లాడిన కారణం చేత చాకలిగా ఉండి రాముడు సీతని అడవికి పంపించాల్సి వచ్చింది. వాడే ఆ చాకలవాడిగా మళ్ళీ ద్వాపర యుగంలోకి వచ్చాడు కాబట్టి ఈ పుర్రె ఇక మారదు అని గమనించి కృష్ణుడు వాడికి పైకి పంపించాడు. ఆ తర్వాత బజార్లో నడిచి పెడుతూ ఉంటే ఒక సాలి అతను బట్టలు నేస్తూ ఉంటాడు. ఆయన్ని చూస్తాడు. ఆయన చూడంగానే ఆయన, నాకు ఒక పట్టు వస్త్రం ఇస్తావా అంటే గబగబా పిలిచి స్వామిని లోపలికి తీసుకెళ్ళి తాను నేసినటువంటి ఒక మెత్తని వస్త్రాన్ని ఇచ్చి ఇది తమరు కట్టుకుంటే చూసి ఆనందిస్తానంటాడు. ఇస్తాడు, కట్టుకుంటాడు కృష్ణుడు. అతనికి కావలసినవన్నీ కూడా కృష్ణ భగవానుడు ప్రసాదిస్తారు. ఆ తర్వాత పూలుమాల కట్టేటటువంటి సుధాముడు అనేటటువంటి వ్యక్తి పక్క సందులో ఉంటే అట్నుంచి బలరామకృష్ణులు వెడుతూ ఉంటారు. వెడుతూ ఉంటే సుధాముడు పుష్పమాలలు కడుతూ ఉండగా కృష్ణుడు అక్కడికి రాగానే సుధాముడు చూసి పరుగు పరుగున పరిగెత్తుకొచ్చి తను కట్టిన పూలమాల ఇచ్చి ధరించమని అడుగుతాడు. అడిగితే కృష్ణుడు ఆనందపడి ఆ పూలమాల ధరించి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు సుధాముడి ద్వారా కృష్ణుడు ఒక విచిత్రమైనటువంటి మాట పలికిస్తాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయకదే అన్నాడు. చూడండి, అంటే విచిత్రమైనటువంటి కోరికని సుధాముడు ద్వారా కృష్ణుడు అడిగిస్తాడు. ఈ విషయం బలరాముడికి చెబుతాడు. ఇట్లా అడుగుతాడు చూడు సుధాముడు అని చెప్తాడు బలరాముడికి కృష్ణుడు. ఇందులో మనం ఒక మేడ ఎక్కాలి అంటే మొదటి మెట్టి మీద నుంచి తిన్నగా పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. ఈ పద్యంలో చివరిది నితాంతాపార భూత దయయు అనేది చివరిది, అంటే మొదటి మెట్టు అది అయింది. కాబట్టి నువ్వు నీపాద కమల సేవయు కావాలి అంటే, భగవంతుడి యొక్క కమల సేవ కావాలి అంటే ముందు నీకేం కావాలి అంటే నితాంతాపార భూత దయ కావాలి. నితాంతాపార భూత దయ కావాలి అంటే అది ఆరంభమైతేనే నీకు మిగతావన్నీ వస్తాయి. ఎల్కేజీ పాస్ అయితే యూకేజీలోకి వెడతావు,
యూకేజీ పాస్ అయితే ఫస్ట్ క్లాస్లోకి వెళ్తావు. కాబట్టి నీకు నీ పాదకమల సేవ కావాలని భగవంతుడు అడుగుతున్నావంటే ముందు నీ ఎందేం కావాలంటే నితాంతాపార భూతదయ కావాలి. నితాంతాపార భూతదయ కావాలి అంటే సకల జీవరాశుల యందు చుట్టూతా ఉండేటటువంటి ప్రకృతి యందు ఉండే అన్నిటి యందు కూడా ఒకే ఒక భగవానుడు ఉంటాడు, ఆయనే అంతరాత్మగా ఉంటున్నాడనే విషయం నీకు గుర్తుండి నీకంటే తక్కువ స్థితిలో ఉండేటటువంటి జీవుల్ని నీ ఇష్టం వచ్చినట్టు చూడకుండా, కించపరచకుండా, వాటికి హానిపరచకుండా, వాటిని హింసించకుండా, వాటిని కూడా జీవించడానికి కావలసిన అవకాశం కల్పించేటువంటి భూతదయ నీ మనస్సులో మొట్టమొదట ఏర్పడి అది క్రమముగా సాధనగా మారి నీ హృదయమునందు స్థిరమైనటువంటి ఒక స్థితి ఏర్పడాలి. ఈ నితాంతాపార భూతదయ రావాలి అంటే అది మనం పిల్లలకి అలవాటు చేయాలి. నితాంతాపార భూతదయ పిల్లలకి అలవాటు చేయాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మీ పిల్లవాడికి మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే చేస్తారు. ఒక కేకు పట్టుకొస్తారు, దాని మీద కొవ్వొత్తులు పెడతారు, హ్యాపీ బర్త్డే అని చప్పట్లు కొడతారు, అదేదో ఇట్ట నొక్కుతారు, అదంతా ఇల్లంతా అందరి మీద పడుతూ ఉంటుంది. వాడు కొవ్వొత్తులు అన్నీ ఆపేస్తాడు, ఆ తర్వాత అందరూ తప్పట్లు కొడతాడు, హ్యాపీ బర్త్డే అంటాడు, కత్తితో కేకు కోస్తాడు, వాడు అందరి నోళ్లలోనూ ఆ కేకు కుక్కుతూ ఉంటాడు, ఆ ఎంగిలి కేకే అందరూ తింటూ ఉంటారు. ఈ నితాంతాపార భూతదయ చిన్నప్పటి నుంచి పిల్లవాడికి అలవాటు చేయాలి. ఎలా చేయాలి అంటే నీ పిల్లవాడి జన్మదినం రోజున ఒక చెట్టు తీసుకురా, ఒక చెట్టు తీసుకురా అంటే ఓ గులాబీ చెట్టు, ఓ మల్లె చెట్టు, ఓ మామిడి చెట్టు, ఓ నేరేడు చెట్టు, ఏదో ఒక మందార చెట్టు తీసుకొచ్చి నీ ఇంటి ప్రాంగణమునందు దానిని నాటి దానికి రోజు నీళ్లు పోసే ఏర్పాటు వాడికి చేసి వాడి దానిని పోషించే భారం వాడికి అప్పచెప్పి, ఒరేయ్ రోజు ఈ మొక్కకి నీళ్లు పోయి, పూలు పూస్తాయి, పూలు పూస్తే చూడు చక్కగా, నీకు చిన్న వా ఇది కొనిపెట్టా కదా సెల్లు, దాంతో వాట్సాప్లో ఫోటో తీయి, లేకపోతే వాడు పనిచేయడం. కాబట్టి చిన్న సెల్ ఒకటి కొనిపెట్టా కదా, ఈ సెల్లో నువ్వు వాట్సాప్ తీసి మీ మిస్కి మీ ఫ్రెండ్స్కి చూపించు అంటే వాడు తప్పకుండా చేస్తాడు. ఆ చెట్టుని ఇక వాడు ప్రాణప్రదంగా చూడటం మొదలు పెడతాడు, దానికి రోజు నీళ్లు పోసాడో లేదో చూసుకుంటాడు, అది మొక్క పువ్వు పూసిందో లేదో చూస్తాడు. మొట్టమొదటి పువ్వు వచ్చిన రోజున వాడి ముఖంలో ఆనందాన్ని మీరు పరిశీలించండి. అంటే భూతదయ ఇలా ఏర్పడుతుంది. మా చిన్నప్పుడు మాకు భూతదయ నేర్పడానికి మా నాయనమ్మ గారు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో మాకు పొలం ఉండేది, ఒడ్లు పండేవి, ఆ ఒడ్లని మరకేసేవాళ్ళం, ఒడ్లతో పాటు బియ్యం వచ్చేవి, బియ్యంతో పాటు నూకలు వచ్చేవి. రోజు పొద్దునే మా నాయనమ్మ గారు ఏం చేసేవారంటే ఆ నూకల్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని మమ్మల్ని చేత్తో పుచ్చుకొని నడిపించుకెళ్ళి చీమ పొట్టల దగ్గర ఆవిడ బియ్యం వేస్తూ, ఒరే నాయన నువ్వు కూడా కాస్త బియ్యం వేయరా అని మాకు చెప్పేది, మా చేత వేయించేది. ఇప్పుడేం చదువుతున్నామంటే మనం వాట్సాప్ ఎలా చూడాలి, లేకపోతే కంప్యూటర్లో ఏ గేమ్స్ ఆడాలి, వాట్సాప్లో ఏ గేమ్ ఆడాలి, ఇవి నేర్పుతున్నాను తప్ప మన పిల్లవాడికి భూతదయ ఎలా వస్తుందో నేర్పటం లేదు. భూతదయని మీరు మొట్టమొదట వాడి హృదయంలో వాడి మనస్సులో ఏర్పడేటట్టుగా మీరు సన్నివేశాల్ని కల్పించండి. కల్పిస్తే వాడి యందు భూతదయ ఆరంభమవుతుంది. ఈ మొదటి మెట్టు వస్తేనే మిగతా రెండు మెట్లు వస్తాయి. నాలాంటి వాడికి మొదటి మెట్టులో నిలబడటం కోసమే ఈ జన్మ సరిపోలేదు. ఇంకెన్ని వేల జన్మలు ఎత్తితే మొదటి మెట్టు నుంచి రెండో మెట్టుకు ఎక్కుతానో నాకైతే తెలీదు. కాబట్టి అలా భూతదయ కావాలి అంటే మొట్టమొదట మొక్కలు పెట్టండి. మొక్క పెట్టించి దాని పోషణ భారాన్ని మీ పిల్లవాడికి అప్పచెప్పండి. ఒకరోజున నేను గుంటూరులో స్ట్రైక్ జరుగుతూ ఉంటే నేను మా రాఘవరావు గారు సైకిళ్ళు వేసుకుని నల్లపాడు మన ఆశ్రమానికి వెళ్ళి మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టి ఆ మొక్కల మధ్య నిలబడి చూస్తుంటే మన ఆశ్రమంలో 9 సంవత్సరాల పాటు ఉండి దాన్ని పవిత్రం చేసిన మేడికొండూరు స్వామీజీ వారి దగ్గరికి వచ్చి
మీకు మొక్కలతో మాట్లాడే భాష కూడా వచ్చా రామచంద్రరావు గారు అని అడిగారు. అంటే నాకు ఆ భాష ఏం రాదు, కానీ మరి రానప్పుడు అలా మొక్కలు వంక ఎందుకు చూస్తున్నారు అని అడిగారు. అంటే అవన్నీ మొక్కలు నీళ్లు తాగిన తర్వాత మొక్కల ఆకులన్నీ విప్పార్తాయండి, పుష్పాలన్నీ వికసిస్తాయండి, అవన్నీ పిల్లగాలికి తలకాయ అటు ఇటు ఊపుతూ ఉంటే చాలా ఆనందంగా అనుభూతిగా ఉంటుంది స్వామి, అందుకని అలా చూస్తున్నాను అన్నా. అంటే ఆయన అన్నారు, అప్పుడు భూతదయ అంటే ఇదేగా, నీకు బాగానే అబ్బుతున్నట్లుందే అన్నారు స్వామి. అలా భూతదయ రావాలి అంటే ముందు పిల్లలకి ఇలాంటివి నేర్పండి, మీ పిల్లలకి ఇలాంటివి నేర్పితే భూతదయ అనేది వాడి మనస్సులో ఆరంభమవుతుంది. చిన్నప్పుడు ఆరంభమైనటువంటి ఆ విషయం వాడి వయస్సుతో పాటు క్రమంగా అది పెరిగి 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 పైకి పెడుతుంది. ఆ తర్వాత మనం చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటంటే, ఈ భూతదయని పిల్లల్లో కలిగించడం కోసం వాడి స్నేహితుడు సాయంకాలం ఆట ఆడుకోవటానికి ఇంటికి వస్తాడు, మన ఇంటికి వస్తాడు. మన అబ్బాయి టిఫిన్ తింటూ ఉంటాడు, తింటూ ఉంటే వాడు బయట నుంచి, ఒరే నారాయణ రారా ఆడుకుందాం అంటాడు. వీడు లడ్డూ తింటూ ఉంటాడు ఇంటో. వాళ్ళ అమ్మగారు వెంటనే క్షమించాలి ఇలా చెబుతున్నందుకు, అందరూ ఇలా ఉంటారని నేను అన్నాను. తలుపు దగ్గరికేసి, మా వాడు పనిలో ఉన్నాడు, కాసేపు అక్కడ ఉండవు, వస్తాడు మా అబ్బాయి అంటాడు. అంటే వాడు ఆ బయట నిలబడి ఉంటాడు, వీడు లోపల తిని మంచినీళ్ళు తాగి బయటకెడతాడు. రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను కూడా నీ కొడుకు వరండాలో పడుకోబెడతాడు, జాగ్రత్త. వాడు వాడి భార్య తింటూ ఉంటారు, నిన్ను వరండాలో పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టకుండా ఉండాలి అంటే నువ్వు సరైనటువంటి భూతదయ నీ పిల్లవాడి హృదయమునందు నాటుకోవాలి అనుకుంటే ఆ వచ్చిన వాడి పిల్లవాడిని కూడా లోపలికి పిలిచి నీ పిల్లవాడి దగ్గర ఉండేటటువంటిది కాస్త తీసి, ఒరేయ్ నీ ఫ్రెండ్కు పెట్టు, నేను ఇంకొక లడ్డూ నీకు ఇస్తాను, ఇక లేకపోతే ఈ లడ్డూ తెచ్చిస్తున్నాను, నీ స్నేహితుడికి పెట్టు అని తల్లిదండ్రులు కనుక చెబితే, ఓ మనం ఇలా ప్రవర్తించాలి కావాలి స్నేహితులు వచ్చినప్పుడు అనేటటువంటి సద్విషయం వాడి మనస్సునందు నాటుకొని హృదయంలో స్థిరపడిపోతుంది. మనం ఇలాంటి పనులు చెయ్యం కాబట్టి మన పిల్లలు ఇలాంటివి పట్టించుకోకుండా ఎంతసేపు పొద్దున్నే లేవటం, సూర్యోదయం అయ్యేసరికి పిల్లవాడు ఇంట్లో ఉండడం, 9 గంటలు దాటేసరికి తండ్రి మొహం పిల్లవాడు చూడడం, పిల్లవాడి మొహం తండ్రి చూడడం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ సూర్యోదయం ఎన్నింటికంటే 12:30, మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితులండి. తెల్లవారుజామున 5:00-4:30 లేచే అలవాటు ఉన్నటువంటి పిల్లలు చాలా కొద్ది మంది మాత్రం ఉన్నారు వేళ్ల మీద లెక్క పట్టవచ్చు. ఇప్పుడు సూర్యోదయం మిట్ట 12:00 పిల్లలకి, పాపం వాళ్ళు అలసిపోయి రాత్రి అంతా చదువుకున్నారు, లేపకండి అంటారు తల్లిదండ్రులు. రాత్రి తెల్లవారులు అలసిపోయేదాకా ఎవరిని చదువుకోమల్లా, రాత్రి పగలంతా తిరిగి వచ్చి అడ్డగాడిలాగా రాత్రి తీస్తున్నాడు వీడు చదువు. కాబట్టి వాడు ఏంటంటే అర్ధరాత్రి పూట పనులు చేసేవాడుగా ఉంటాడు, కానీ ఇక పగటి పూట పనిచేయడానికి పనికొచ్చేవాడుగా వాడు ఉండడు. పగటిపూట పనిచేసేవాడుగా పనికి రావాలి అంటే వాడు పగటిపూట చదువుకొని రాత్రిపూట 10:00 పడుకోవాలి, పొద్దున్న 5:00 లేవాలి. ఇది తల్లిదండ్రులు పిల్లలకి అలవాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకి అలవాటు చేయరు, ఎందుకంటే తండ్రి లేవడు ముందు, తల్లి లేవదు. తల్లిని తండ్రిని లేపేవాళ్ళు ఎవరంటే పాల వాళ్ళు వచ్చి, అమ్మా పాలు అంటే 7 గంటలకి కళ్ళు తీసుకుని, అబ్బా తెల్లారిందా అప్పుడే 7 అయిందా అని బయటకు వస్తారు తల్లిదండ్రులు. మనకు సూర్యోదయం అవడంటే పాలవాడు. అట్లా కాకుండా తెల్లవారుజామున లేచి 5:30 లేచి చక్కగా దంతధావనం చేసుకుని మీరు హాయిగా చక్కగా దేవుడి దగ్గర ఒక పుష్పం పెట్టి ఇల్లు చిమ్ముకుని సిద్ధంగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి తెలివిగల పిల్లలుగా మారి వాళ్ళు కూడా సక్రమంగా ఉంటారు. ఇలా భూతదయని పిల్లల్లో పెంచడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే మన ఇంటికి అప్పుడప్పుడు కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి లేక రావచ్చు, వండి రావచ్చు. వాళ్ళు అమ్మా బిచ్చం పెట్టంటారు. కొంతమంది ఏమంటారంటే, నీకేం మాయ రోగం, కాళ్ళు జద్దులు బాగానే ఉన్నాయిగా, బయదన పని చేసుకోవచ్చుగా, ఇలా అడుక్కు తింటావేంటి అంటాడు.
వాడికి ఏదో అనారోగ్యం ఉండకపోతే వాడు అడుక్కోవడానికి రాడు పాపం. లేదు, వాడికి పనిచేసే సమర్థత అందరికీ ఉండదు. నన్ను రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అనంతకృష్ణ గారు మాట్లాడగలరు, ఆయన యొక్క ఇన్బోర్న్ కెపాసిటీ అది, నాకు అది లేదు. ఆయన మాట్లాడాడు, మీరు కూడా మాట్లాడండి, నేను ఎలా మాట్లాడతాను, మాట్లాడలేను. కాబట్టి వాడు వచ్చాడు. వస్తే ఏం చేయాలి అంటే, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ మా నాయనమ్మ కానీ మా తాతగారు కానీ, ఒరే ఎవరో బయట ఏదో అడుగుతున్నారు, ఇదిగో ఈ గుప్పెడి బియ్యం తీసుకెళ్ళి వారికి పెట్టిరాపు అని ఇచ్చేవాళ్ళు. మేము ఆ గుప్పెడి బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేవాళ్ళం. దానివల్ల మాకేమయ్యేది అంటే, భూతదయ అనేటటువంటిది ఏమిటో మా యందు స్థిరపడటానికి మా తాతగారు, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్నగారు మాకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఈ భూతదయ ఇలా క్రమక్రమంగా పిల్లల యందు పెరుగుతూ ఉంటుంది. ఈ భూతదయ ఎలా పెరుగుతుంది అంటే, నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో 8వ తరగతి చదువుకుంటున్నప్పుడు మా ఇంటి ఎదురకుండా ఒక కుర్రవాడు ఉండేవాడు, హ్యాండిక్యాప్డ్, లెగ్ సరిగా ఉండదు అతనికి, పోలియోలో పోయింది చిన్నప్పుడు. వాళ్ళు తినడానికి తిండి లేక కడు దయనీయమైనటువంటి ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక పూట తింటే ఒక పూట తింటలేదు. మేమందరం టిఫిన్ క్యారేజీలు తీసుకెళ్ళి తింటూ ఉంటే వాడు మా వంక ఇలాగ చూస్తూ ఉండేవాడు, పాపం ఆకలేసేది, తినటానికి లేదు తిండి. వాడు తింటున్నాడు, మనకేం లేదు. వాడి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఒకరోజున నేనేం చేశానంటే, వాడి వంక దీనంగా నా వంక వాడు చూస్తుంటే, గబక్కన నేను లేచి నా టిఫిన్లో అన్నం, నా టిఫిన్